బ్లెస్. చదివారా వాక్యం ముందు? ఏమనుంది, అర్థమైందా? సరే చదివారు, అర్థమైందా? వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెడుతుంది. మనం డ్రగ్స్ వాడద్దు అని ఇప్పుడు చెప్పిన సార్లు అందరు చెప్పారు కదా, టీవీలో కూడా పేపర్లో కూడా చూస్తూ ఉంటారు. ఎందుకు వాడద్దు అంటారు? చెడిపోవడం అంటే ఏంటి? హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అంటే ఏంటి? అక్కడ మీ స్కూల్ క్లాస్ రూమ్స్ మీద మంచి మంచి సూక్తులు రాశారు కదా, దాంట్లో ఒకటి వివేకి ఆలోచించి మాట్లాడతాడు, మూర్ఖుడు మాట్లాడి ఆలోచిస్తాడని చెప్పారు కదా. ఇద్దరికి తేడా ఏంటి? తెలివైన వాడు వివేకి ముందు ఆలోచించి తర్వాత మాట్లాడతాడు, మూర్ఖుడు ఫస్ట్ మాట్లాడేసి ఏం మాట్లాడాలని తర్వాత ఆలోచిస్తాడు. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? డ్రగ్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి తీసుకోని వాళ్ళకి అదే తేడా. మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళని వాడు వివేకిలాగా ఆలోచించి మాట్లాడతాడు, అవి తీసుకునే వాడికి బుద్ధి పనిచేయదు. అంటే శరీరం మన కంట్రోల్లో ఉండకపోవడం మూలాన బుద్ధి పనిచేయదు కాబట్టి ముందు మాట్లాడేస్తాడు, తర్వాత నేను ఏం మాట్లాడానని ఆలోచిస్తాడనమాట. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పారు కదా, కొకైన్, గంజాయి ఇలాంటివి అన్నీ మనకు రెగ్యులర్గా దొరుకుతాయా? దొరకవు కదా. అంటే మీ ఏజ్లో పిల్లలు డ్రగ్స్ తీసుకునే అవకాశం ఉందా లేదా? లేదనే మీరు అనుకుంటున్నారు కదా. ఇక్కడ చాక్లెట్స్ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అస్సలు చాక్లెట్స్ ఇష్టపడని వాళ్ళు, ఇష్టం లేదు అనేవాళ్ళు ఒక్కరిద్దరు ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ చాక్లెట్స్ ఇష్టం. ఎక్కడ కొనుక్కుంటారు మీరు చాక్లెట్స్? మీ ఇంటి దగ్గర ఉన్న చిన్న షాప్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు. ఆ షాప్లో ఉన్న చాక్లెట్స్ ఎక్కడ తయారవుతున్నాయి, ఎలా తయారవుతున్నాయి ఎప్పుడన్నా అడిగారా మీరు వాళ్ళని? మీరు అడగలేదు, వాళ్ళు చెప్పరు, అంతే కదా. కొన్ని కొన్ని చాక్లెట్స్ తింటే మనకి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమో కొన్ని చాక్లెట్స్ తింటే ఒకసారి తిన్నాక చాలే అనిపిస్తుంది. ఏంటి డిఫరెన్స్? టేస్ట్ బాగుంటుంది కదా. మనకి థమ్స్అప్, కోకోకోలా నచ్చినట్టుగా కొబ్బరి నీళ్ళు నచ్చుతాయా? ఎందుకని? దాంట్లో ఉండే కెమికల్స్ అలా ఉంటాయి. కొబ్బరి నీళ్ళలో ఏం కెమికల్స్ ఉండవు కదా. చాక్లెట్స్ కూడా అంతే. పెద్ద పెద్ద సిటీల్లో దొరకాల్సిన ఎక్కువగా డబ్బులు పెట్టుకున్న జగిత్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి న్యాయవాదులు, ఈ స్కూల్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారికి, మీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఆల్. గట్టిగా చెప్తలేరు ఎవరు ఇటువైపు? వెరీ గుడ్, అందరు హుషారుగా ఉన్నారుగా. చాలా టైం అయిపోయింది చూస్తున్నాను అప్పటి నుండి. మా భాస్కర్ రెడ్డి గారు చాలా చాలాసేపు మాట్లాడినారు, సో టైం అంతా కూడా అంటే చాలా విషయాలు చెప్పినారు మనకు. టైం తీసుకున్నా కూడా చాలా విషయాలు చెప్పినారు. మీకు కూడా టైం అయిపోతుంది, తొందరలోనే ముగించేస్తాం, అయిపోయింది ఇంకా నేను మాట్లాడిస్తా. అయితే మేడం గారు చాలా విషయాలు కూడా చెప్పినారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఏ క్లాస్ వారు? మీరు ఏ క్లాసు? సెవెంత్. మీరు? సెవెంత్. మీరు టెన్త్? సిక్స్త్. కింద పైన టెన్త్, వెనకాల ఎయిత్. ఓకే ఓకే. లెఫ్ట్ సైడ్ కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారు, సంతోషం. నేను అనుకున్నాను అందరూ చిన్న క్లాస్ వాళ్ళు అనుకున్నాను. అయితే ఈరోజు జాతీయ న్యాయ సేవా సంస్థ, ఇక్కడ కనబడుతుంది కదా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని, జాతీయ న్యాయ సేవా సంస్థ వారి మరి ఈ యొక్క డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్సిట్ ట్రాఫికింగ్ దాని మీద ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం పెట్టాలని చెప్పేసి ఆదేశించడం వల్ల కోర్టు వారిని మరి ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కదా. అయితే వీటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, మేడం గారు మనకు వివరంగా చెప్పినారు ఈ డ్రగ్ అబ్యూస్ అంటే ఏంటి, ఈ మాదక ద్రవ్యాల గురించి. ఎందుకు ఈ మాదక ద్రవ్యాల గురించి మనం ఇంతగా మాట్లాడుకోవాలి? ఎందుకు ఈ యొక్క అక్రమ మానవ అక్రమ రవాణా గురించి మనం ఇంతగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది చెప్తారా ఎవరైనా? టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు మనం మాట్లాడుకోవాలి ఈ మానవ అక్రమ రవాణా అనే దాని గురించి, లేకపోతే ఈ యొక్క మాదక ద్రవ్యాల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి మనము? ఎందుకు? వాట్ ఈస్ ద నెసెసరీ? దాని ఇంపార్టెన్స్ ఏముంది? ఏమన్నా ప్రత్యేకత ఉందా? ఏముంది ప్రత్యేకత?
ఎందుకు? ముందు జాగ్రత్త, కరెక్ట్. ఎందుకనంటే చట్టాల గురించి భాస్కర్ రెడ్డి గారు చెప్పినారు, వాటి చట్టం ఏం చెప్తుంది, శిక్షలు ఏమున్నాయి, ఇవన్నీ ఇవన్నీ గురించి మీకెందుకు చెప్పు, మాకెందుకు అనంటే, మనకు చట్టాల గురించి ముందు తెలిస్తే అప్పుడు మనం ఏం చేస్తాము?